నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. మద్యానికి, మత్తు పదార్థాలకు బానిసైన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు డీఅడిక్షన్ సెంటర్ ఎంతగానో మేలు చేస్తుందని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డీఅడిక్షన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసైన వారిని డీఅడిక్షన్ సెంటర్లో చేర్పించడం వలన వారిని మత్తు పదార్థాల నుండి పూర్తిగా దూరం చేయవచ్చన్నారు. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రిలో అధిక సంఖ్యలో చేరుతున్న రోగులకు మంచి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్, ఆసుపత్రి అధీక్షకులు తదితరులు పాల్గొన్నారు. డీఅడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దీనికి ఇనాగరేషన్ కోసం మేము వచ్చాము. ఈ డీఅడిక్షన్ సెంటర్లో దాదాపు 6 బెడ్స్ ఏర్పాటు చేసిన ఉన్నాయి. సో ఎవరైనాకి విడ్రావల్ సింప్టమ్స్ ఉంటాయి, వారు ఎవరైనా డ్రగ్స్ అబ్యూస్ తోటి డీఅడిక్షన్ కోసం కోరుతున్నారు అంటే డెఫినెట్గా మనం హాస్పిటల్ రావాలి. యూజువల్గా ఇది బెడ్స్ రెఫరెన్స్ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, లేకపోతే విమెన్ అండ్ చైల్డ్ నుంచి కూడా వస్తుంది. బట్ దీంతోపాటు ఇక్కడ ఒక డెడికేటెడ్ డాక్టర్స్ ఉన్నారు, ఒక టీమ్ ఆఫ్ నర్సెస్, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, ఒక సైకాలజిస్ట్, ఒక సైకాట్రిస్ట్ కూడా ఉన్నారు ఇక్కడ. సో ఇది టోటలీ సెపరేట్ డిపార్ట్మెంట్ అండ్ టోటలీ సెపరేట్ డీఅడిక్షన్ సెంటర్ ఇక్కడ ఫస్ట్ టైం నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. మై కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది డాక్టర్స్ ఆల్సో ఫర్ ఇట్. అండ్ ప్రజలతో కోరిది ఏమంటే, ఇది డెఫినెట్గా ఇది డీఅడిక్షన్ సెంటర్ మీరు యూజ్ చేయాలి. ఎవరైనా మీ పక్కన, మీ చుట్టుపక్కన ఎవరైనా అలాంటి కేసెస్ మీకు కనపడినా అంటే డెఫినెట్గా మీరు వాళ్ళకి తీసుకొని